సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో ఈరోజు స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. సో గాయస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీకు తెలుగులో చెప్పేస్తాను. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే కెవిన్ ఓవెన్స్ వస్తారు. అండ్ గైస్, కెవిన్ ఓవెన్స్ వచ్చి చెప్తారు, నేను ఈరోజు స్మాక్ డౌన్ని నా కెవిన్ ఓవెన్స్ షోతోని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఈ సిటీ డిజర్వ్ చేయదు నా కెవిన్ ఓవెన్స్ షోని. అండ్ లాస్ట్ వీక్ బిగ్గీ ప్యాన్ నేను అటాక్ చేయలేదు బ్యాక్ స్టేజ్, ఎందుకంటే నేను ఒక మంచి వ్యక్తిని, నేను ఒక మంచి మనిషిని అని చెప్పి కెవిన్ ఓవెన్స్ అంటారు. సో గైస్, అప్పుడే అక్కడ ఎంటర్ అయిపోతుంది కోఫీ కింగ్స్టన్ది. కోఫీ కింగ్స్టన్ వచ్చి చెప్తారు, కెవిన్ ఓవెన్స్ నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఎందుకంటే నువ్వే అటాక్ చేసినావు నా బ్రదర్ పైన, నువ్వే అటాక్ చేసినావు బిగ్గీ పైన అని కోఫీ కింగ్స్టన్ అంటారు. అండ్ గైస్, ఇలా మధ్యలో మనకి స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే చాలా మంచి మ్యాచ్ చూడడం జరిగింది, కోఫీ కింగ్స్టన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్యలో. అండ్ గైస్, నిజంగా ఈ మ్యాచ్ చాలా సాలిడ్గా ఉండే. అండ్ గైస్, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు కోఫీ కింగ్స్టన్. సో గాయస్, నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ డానియల్ బ్రయన్ అండ్ ఎరిక్ రోవెన్ కనిపించినారు రింగ్లో. అండ్ గాయస్లు ఇద్దరు వచ్చి చెప్తారు, డబ్ల్యూడబ్ల్యూలో ట్యాగ్ టీమ్ డివిజన్ అంటేనే ఒక పెద్ద జోక్, కానీ మేము జోక్ కాదు, మేము డబ్ల్యూడబ్ల్యూలో ఒక గ్రేటెస్ట్ ఛాంపియన్స్ అని చెప్పి డానియల్ బ్రయన్ అంటారు. అండ్ గాయస్, ఈ సెగ్మెంట్ అంతా ఇంట్రెస్టింగ్గా ఏం లేకుండే, కానీ ఈ సెగ్మెంట్ మధ్యలో హెవీ మెషినరీ వస్తారు. అండ్ గాయస్, హెవీ మెషినరీ టీమ్ వచ్చి ఛాలెంజ్ చేస్తారు డానియల్ బ్రయన్కి అండ్ ఎరిక్ రోవెన్కి ఫర్ స్మాక్ డౌన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్. అండ్ గాయస్, ఈ ఛాలెంజ్ని డానియల్ బ్రయన్ యాక్సెప్ట్ చేస్తారు, కానీ డానియల్ బ్రయన్ ఏమంటారు అంటే, సరే మేము ఫైట్ చేస్తాం, కానీ మేము ఈ స్టేట్లో ఫైట్ చేయమని చెప్పి వెళ్ళిపోతారు. అందుకే డానియల్ బ్రయన్ అండ్ ఎరిక్ రోవెన్ అక్కడికి వెళ్ళి వెళ్ళిపోతారు. సో గాయస్, నెక్స్ట్ మనకి కార్మెలా వర్సెస్ మెండీ రోస్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండిపోయింది. అండ్ గాయస్, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు మెండీ రోస్. సో నెక్స్ట్ మనకి షాన్ మెక్మాన్ ది సెగ్మెంట్ చూడడం కింద. అండ్ గైస్, షాన్ మెక్మాన్ డ్రూ మ్యాకింటైర్ అండ్ ఎలాస్తో రింగ్లో వస్తారు. రింగ్లో వచ్చినాక షాన్ మెక్మాన్ చెప్తారు, ఈ సెగ్మెంట్ ఐడియా డ్రూ మ్యాకింటైర్కి వచ్చింది. అండ్ నేను నిజం చెప్తున్నాను, నేను ఎప్పుడైనా ఫ్యాన్స్ మధ్యలో వస్తాను కదా, సో నాకు చాలా మంచి అనిపిస్తుంది మీ మధ్యలో రావడం. అండ్ నేను మీ అందరి కోసం సంథింగ్ తీసుకొచ్చినాను, ఇది చూసినాక ఈ షో అయిపోయినాక అవి మీ అందరి ఫేస్ పైన స్మైల్ ఉంటాయని చెప్తారు షాన్ మెక్మాన్. అండ్ గైస్, దాని తర్వాత స్క్రీన్లో ఒక వీడియో చూపిస్తారు, ఆ వీడియోలో షాన్ మెక్మాన్ కెరీర్ది హైలైట్ చూపిస్తారు. అండ్ ఆ హైలైట్ చూపించినాక షాన్ మెక్మాన్ చెప్తారు, మా ప్రొడక్షన్ టీం చాలా మంచి టీం, కానీ నేను రొమరెన్స్ చాలా పరిచయం అయిపోయినాను. మా మెక్మాన్ ఫ్యామిలీ రొమరెన్స్ ఫ్యామిలీకి ఇప్పటివరకు జాబ్ ఇస్తుంది, ఒక టైం నుంచి జాబ్ ఇస్తుంది, అయినా రొమరెన్స్ చాలా ఎక్కువ చేస్తున్నాడు, సో అందుకనే నేను రొమరెన్స్కి సూపర్ షోడౌన్ షోలో చాలా భయంకరంగా ఓడిపిస్తానని షాన్ మెక్మాన్ అంటారు. సో గైస్, అప్పుడే ఎలాస్ అంటారు, చాలా సాలిడ్ మాట చెప్పినావు షాన్ మెక్మాన్, సో అందుకే నేను నీకోసం ఒక సాలిడ్ సాంగ్ పాడతానని చెప్పి ఎలాస్ సాంగ్ పాడతారు షాన్ మెక్మాన్ కోసం. అండ్ గైస్, అప్పుడే ఇక్కడ క్రౌడ్లోకి వెళ్ళి ఆతృత్ వస్తారు అండ్ ఆతృత్ ఎంకెలా మెవరీకి వస్తారు. అండ్ గైస్, రింగ్లో డ్రూ మ్యాకింటైర్ ఎలాస్ అండ్ షాన్ మెక్మాన్ ఆల్రెడీ ఉంటారు. అండ్ అదే రింగ్ మధ్యలో ఆతృత్కి వచ్చిన మ్యాచ్ జరుగుతుంది మెవరిక్తో. అండ్ గైస్, ఆ మ్యాచ్లో ఆతృత్ విన్నర్ అయిపోతారు, అంటే ఆయన టైటిల్ని ఆయన రిటర్న్ చేసుకుంటారు. కానీ అంతలోనే షాన్ మెక్మాన్ డ్రూ మ్యాకింటైర్ అండ్ ఎలాస్ ముగ్గురు కలిసి ఆతృత్ పైన అటాక్ చేస్తారు. అండ్ గైస్, ఛాన్స్ చూసి ఎలాస్ కవర్ చేస్తారు ఆతృత్కి అండ్ పిన్ కౌంట్ అయిపోతే 1-2-3 అండ్ ఎలాస్ విన్నర్ అయిపోతారు. అవును గైస్, ఎలాస్ 24/7 ఛాంపియన్ అయిపోతారు. అండ్ గైస్, అప్పుడే షాన్ మెక్మాన్ అంటారు, నేను ఈరోజు స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ కోసం ఒక మ్యాచ్ అనౌన్స్ చేస్తున్నాను, ఆతృత్ రోమన్ రైన్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ అండ్ ఎలాస్ మధ్యలో ఒక షాందారు మ్యాచ్ మనం చూడని దొరుకుతుంది అని షాన్ మెక్మాన్ అంటారు. సో గైస్, నెక్స్ట్ మనకి లేసీ ఇవాన్స్ వర్సెస్ బెయిలీ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండిపోయింది. అండ్ గైస్, లేసీ ఇవాన్కి అక్కడ సపోర్ట్ చేయడానికి రింగ్ సైడ్ చార్లెట్ ఫ్లేర్ వి ఉంటారు. అండ్ గైస్, ఈ మ్యాచ్ మధ్యలో బెయిలీ అటాక్ చేస్తారు చార్లెట్ ఫ్లేర్ పైన, సో అందుకనే ఈ మ్యాచ్లో లేసీ ఇవాన్ ఓడిపోతారు. అవును గైస్, చార్లెట్ ఫ్లేర్ రింగ్లో రానికి ట్రై చేస్తారు. అండ్ గైస్, దీని లాభం లేపుతారు బెయిలీ అండ్ బెయిలీ రోల్అప్ చేస్తారు లేసీ ఇవాన్కి అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోతారు బెయిలీ. సో గైస్, ఈ మ్యాచ్ బెయిలీ గెలిచినాక చార్లెట్ ఫ్లేర్ రింగ్లో వస్తారు, రింగ్లో రాగానే లేసీ ఇవాన్ చార్లెట్ ఫ్లేర్ పైన అటాక్ చేస్తారు అండ్ చార్లెట్ ఫ్లేర్ లేసీ ఇవాన్ పైన అటాక్ చేస్తారు అండ్ రిఫరెన్స్ వచ్చి ఇలా ఫైట్ని ఆపిస్తారు. సో గైస్, నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో ఒక జబర్దస్త్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండిపోయింది, రోమన్ రైన్స్ ఆతృత్ వర్సెస్ ఎలాస్ అండ్ డ్రూ మ్యాకింటైర్ మధ్యలో. అండ్ గైస్, ఈ మ్యాచ్లో ఫస్ట్ ఎంట్రీ తీసుకుంటారు రోమన్ రైన్స్ అండ్ సెకండ్ ఎంట్రీ తీసుకుంటారు ఆతృత్, కానీ ఆతృత్ ఎంట్రీ తీసుకోగానే ఎంకెల్కి వెళ్ళి డ్రూ మ్యాకింటైర్ అండ్ ఎలాస్ వచ్చి అటాక్ చేస్తారు ఆతృత్ పైన అండ్ రోమన్ రైన్స్ బి వచ్చి హెల్ప్ చేస్తారు ఆతృత్కి. అండ్ గైస్, దాని తర్వాత ఈ మ్యాచ్ లీగల్లీ స్టార్ట్ అవుతుంది. అండ్ గైస్, ఈ మ్యాచ్ నిజంగా చాలా సాలిడ్గా ఉండే. అండ్ గైస్, ఈ మ్యాచ్లో ఆతృత్ బి చాలా సాలిడ్గా ఫైట్ చేశారు. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు రోమన్ రైన్స్ అండ్ ఆతృత్. కానీ గైస్, ఈ మ్యాచ్ గెలిచినాక రోమన్ రైన్స్ ఇంకో స్పియర్ కొడతారు ఎలాస్కి అండ్ ఆతృత్కి చెప్తారు నువ్వు కవర్ చేయి పిన్ చేయమని. అండ్ ఆతృత్ వచ్చి ఎలాస్కి పిన్ చేస్తారు,
పిన్ కౌంట్ అయిపోతే 1-3 అండ్ ఆర్థర్ విన్నర్ అయిపోతారు. అవును గైస్, సెకండ్ టైం ఆర్థర్ 24/7 ఛాంపియన్ అయిపోతారు. సో గైస్, ఇక్కడనే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోతుంది. సో గైస్, ఈ వీడియోలో నేను మీకు స్మాక్ డౌన్ హైలైట్స్ మొత్తం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీరు నా కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ గైస్, ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే ఈ వీడియోని మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్. ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.